హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం రాగి పిండితో రాగి కహరిరా చేశాను మా పాప కోసం. ఫస్ట్ దానికోసం నేను స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టి దాంట్లో రాగి పౌడర్ వేసి ఒక నిమిషం వరకు వేయించుకొని దాన్ని ఒక బౌల్లో తీసుకున్నాను. నెయ్యి వేసి కూడా వేయించుకోవచ్చు, కానీ నేను పాపకు దగ్గుందని నెయ్యిలో వేయించుకోలేదు. తరువాత అదే పాత్రలో నేను ఒక గ్లాస్ పాలు పోసి కొద్దిగా మరిగించుకున్నాను. డైరెక్ట్గా వేయించుకున్న రాగి పిండి వేస్తే ఉండలు కడుతుంది, సో అందుకని నేను పక్కన రాగి పిండిలో నీళ్లు వేసి ఇలా లిక్విడ్లా చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత నేను ఒక రెండు గ్లాసుల బెల్లం వేసుకున్నాను, సారీ రెండు చెంచాల బెల్లం వేసుకున్నాను. రెండు నిమిషాల తర్వాత నేను వేయించి పెట్టుకున్న దాంట్లో నీళ్లు పోసి కలుపుకున్న రాగి పిండిని దీంట్లో వేసి కలుపుకుంటున్నాను. కలుపుతూనే ఉండాలి, ఆపేస్తే అవి ఉండలు కడతాయండి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా మరుగుతుంది, తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, రాగి కహరిరా రెడీ. చల్లారిన తర్వాత పాపకు తినిపిస్తాను. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ ఇంకా కామెంట్ కూడా చేయండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.